ఇంకొక మెయిల్ మేడం, ఇతను విజయవాడ ప్రసాదం పాడులో ఉంటారంట. సో ఈయన చెప్పేది ఏంటంటే, ఈయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన వైఫ్ ఒక 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ పుట్టింటికి వెళ్ళారు. వాళ్ళ మామగారు వచ్చి తీసుకెళ్లారు వైఫ్ని, పిల్లని, ఇద్దరిని, కూతురిని తీసుకెళ్ళిపోయారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆమె రావట్లేదంట. రీసెంట్గా ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే, అదే వాళ్ళు వెళ్ళిపోయిన 3 నెలల తర్వాత ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, వైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాళ్ళంట, అక్కడ రిజైన్ చేసి ఆమె సర్టిఫికేట్లు, ఇంట్లో నుంచి కొంత బంగారం, డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారంట. ఆమె అక్కడ వేరే స్కూల్లో జాయిన్ అయ్యి పాపను కూడా అదే స్కూల్లో జాయిన్ చేసి అక్కడే ఉంటున్నారంట. ఇవన్నీ తెలిసి అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నువ్వు మీ పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తే మా అమ్మాయిని పంపిస్తాం, లేదంటే డైవర్స్ ఇవ్వండి అని చెప్పి హైదరాబాద్లో స్టేషన్లో కేసు పెట్టారంట. 498A రిజిస్టర్ అయిందంట. అక్కడి నుంచి ఎస్ఐ గారు పిలిపిస్తే వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ బ్రదరు, వీళ్ళ సిస్టర్ అందరి మీద పెట్టారంట, అందరూ వెళ్ళొచ్చారంట. సో ప్రజెంట్ ఇది మేడం నాకు సిచ్యువేషను. వాళ్ళు నాకు ఒక బైక్ ఇచ్చారు, ఆ బైక్ను కూడా మెన్షన్ చేశారు రిటర్న్ ఇవ్వాలని. నేను ఇచ్చేస్తాను, నా దగ్గర నుంచి తీసుకెళ్లిన థింగ్స్ అన్ని నాకు ఇవ్వాలి, వాళ్ళు అడిగిన థింగ్స్ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, నా భార్య నాకు కావాలి, సో నేనేం చేయాలి అనేది అడుగుతున్నారు. సో ఇంత జరిగినా నా భార్య నాకు కావాలి అన్నారంటే కొంచెం మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అతనికి. ఏది జరిగినా కుటుంబ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని మనం భావించాలి. అదే రకంగా అత్తింటి వారు ఎవరైతే ఉన్నారో, వేరే కాపురం గురించి కానీ హైదరాబాద్లోనే కాపురం పెడితేనే నా కూతురు నుంచి పంపిస్తానని, లేకపోతే విడాకులకి సిద్ధం అంటూ, ఒక బిడ్డ కూడా ఉంది కాబట్టి బిడ్డను దృష్టిలో పెట్టుకొని నా భార్య నాకు కావాలంటున్నాడు. వాళ్ళు ఇష్టంగా ఇచ్చారు. ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశాడు మేడం ఆయన ఇక్కడ, నేను ఇక్కడ రిజైన్ చేసి హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, నేను ఓకే అన్నాను, బట్ మా పేరెంట్స్ని తీసుకురావద్దు అంటున్నారు, అది నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. అదే ఏదంటే విత్తనం లేకుండా మొక్క రాదు అన్నట్టుగా, ఏ తల్లిదండ్రుల వల్ల అతని జన్మకి కారణమైందో, ఎవరి వల్ల అతను చదువుకొని ఈ స్థాయిలో ఉన్నాడో, ఈరోజు వాళ్ళని వదిలేసేయమనే పర్వాన్ని ఏ మగవాడు జీర్ణించుకోలేని పరిస్థితి అండి అది. ఎంత అంటే ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను వదిలేయం, మనకి మాత్రం మన తల్లిదండ్రులు కావాలి, మనం మాత్రం మన తల్లిదండ్రుల దగ్గర హైదరాబాద్లో వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి, వాళ్ళ కళ్ళ ముందే మనం ఉద్యోగం చేసుకోవాలి అంటే, చాలా చోట్ల మనం గమనిస్తే అత్తవారింటికి ఆడపిల్లని ఇచ్చి పంపించేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు, కుటుంబస్తులు అందరూ ఏడుస్తారు. ఎందుకంటే అప్పగింతలు ఇచ్చేసినప్పుడు ఇంకా అమ్మాయి మన దగ్గరికి రాదు, ఇన్ని సంవత్సరాలు మనం సాకున్నాం, అయినా సరే మనం అప్పగించాలి అనే ఒక పర్వం ఉంటుంది. అది ఒకప్పుడు వరకు తల్లిదండ్రులకి ఆ గర్భశోకం ఉండేది, ఇది ఆడపిల్లల తల్లిదండ్రులకి. ఇప్పుడు ఆ గర్భశోకం మగపిల్లడు తల్లిదండ్రులకు వచ్చేస్తుంది. ఇప్పుడు మా బిడ్డని మేము ఆ అమ్మాయి కుటుంబానికో, లేకపోతే ఆ అమ్మాయి నచ్చిన చాటుకో, లేకపోతే హైదరాబాద్కో, ఆ అమ్మాయి ఎక్కడికంటే అక్కడికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆడపిల్లింటికి పోయేటప్పుడు ఫోన్ చేసి పోతారు, ఏమని, మా మేము వస్తున్నామనో, లేకపోతే అల్లుడు గారు ఉన్నారు, అల్లుడు గారికి ఒక మాట చెప్పు, రేపు వస్తున్నామనో అంటారు. రేపు మా అమ్మవాళ్ళు వస్తున్నారండి అంటే, ఇప్పుడు ఎందుకు మనం ఊర్లో లేము, రేపు అక్కడికి వెళ్ళాలి అక్కర్లేదని చెప్పి అంటారు. సరే రమ్మనని చెప్పండి, నన్ను అడిగేది ఏంటి, వాళ్ళకి స్వతంత్రం ఉంది కదా రావచ్చు అంటారు. కానీ అడగకుండా మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులు రారండి, ఎందుకంటే అది పరాయిల్లే కాబట్టి.